అందరికీ నమస్కారం. నేను మీ సురేష్. ఈరోజు మనం రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మరిది గంగాధర్ ఎంజీ రావు గారితో మనం ఉన్నాం. వారిని అడిగి అసలు ఎందుకు ఇక్కడ పోటీ చేయాల్సి వచ్చింది, రాజమండ్రిలో ఏముంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. నమస్తే. మా విఎస్పీ ప్రేక్షకుల కోసం మీ గురించి వివరణ. విఎస్పీ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. నా పేరు మరీది గంగాధర్రావు, ఆర్ఎల్స్ సింప్లీ ఎంజీ రావు అని పిలుస్తారండి. నేను ఇదే రాజమండ్రి ప్రాంతంలో దగ్గరలో ఉన్న పసివేదల గ్రామం, సుమారు 10 కిలోమీటర్లు ఉన్న పసివేదల గ్రామంలోనే 1979 ఆగస్టు 10వ తారీఖున పుట్టాను. తర్వాత పసివేదల్లోనే ప్రాథమిక మాధ్యమిక విద్య అయిందండి. తర్వాత ఇంటర్మీడియట్ కొవ్వూరు, తర్వాత ఈ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలోనే నా డిగ్రీ కంప్లీట్ అయింది. తర్వాత వైజాగ్, తర్వాత హైదరాబాద్, ఢిల్లీలో విద్యాభ్యాసం కొంచెం లా జర్నలిజం చేశాను. తర్వాత ఐఏఎస్ ప్రిపరేషన్లో భాగంగా నేను 3 సార్లు ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. ఫిలిమ్స్ మెయిన్స్ కంప్లీట్ అయ్యి 7 ఫిలిమ్స్లు 7 మెయిన్స్లు ఎగ్జామ్లు 3 ఇంటర్వ్యూలకు వెళ్ళడం జరిగింది. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళే సమయంలో నేను గవర్నమెంట్ సర్వీస్ జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటివరకు 16 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్ కంప్లీట్ అయిందండి. రీసెంట్గా 2020లోనే ఈస్ట్ వెస్ట్ కంబైండ్గా 2 జిల్లాలకి నేను శాండ్ ఆఫీసర్గా కూడా పనిచేశాను. ఈస్ట్ వెస్ట్లో కూడా కలెక్టర్స్ కూడా ఫ్రెండ్స్ ఉండడం, విస్తృతంగా నేను పర్యటించడానికే నేను ఈ 3 నెలల పాటు ఇక్కడ వర్క్ చేశాను. కాబట్టి ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉంది. అదేవిధంగా సింపుల్గా నేను చాలా క్లుప్తంగా, యాజ్ కన్సైజ్లీ యాజ్ పాసిబుల్, చాలా క్లుప్తంగా నా కోసం నేను చెప్పాలంటే భగవంతుని దయ, భగవంతుని కృప వల్ల నేను 100లాది బుక్స్ సంపాదించి సింపుల్గా ఐ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండియా. భారతీయ భావన, భారతీయత అనేది నేను కొంచెం ఆకలింపు చేసుకోగలిగాను. అది భగవంతుని కృప. దానిలో భాగంగా నేను మళ్ళా నేను పుట్టిన ప్రాంతమైన రాజమండ్రికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి నేను లోక్సభ అభ్యర్థిగా, నేను ఇప్పుడు ఐఎమ్ యాజ్ ఎ కంటెస్టెంట్, నేను అభ్యర్థిగా ఇక్కడ నిలబడున్నాను. ఓకే సార్, బాగుంది. అసలు మన రాజమండ్రి గురించి మీకు మీ ఎడ్యుకేషన్, క్వాలిఫికేషను, మీదంతా మీ రూట్ అంతా చాలా బాగుంది. కానీ అటో చిట్టొచ్చి ఈ రాజమండ్రిలో ఎందుకు పోటీ చేయాలి, అసలు రాజమండ్రి గురించి మీకు ఏం తెలుసని పోటీ చేస్తున్నారు సార్? అంటే నేను మరోలా అనుకోవద్దు, డోంట్ మైండ్ అబౌట్ ఇట్. ఇక్కడ పుట్టి ఇదే ప్రాంతంలో పుట్టిన వాళ్ళకు కూడా ఈ రాజమండ్రి యొక్క విశిష్టత, వైశిష్ట్యత, ఈ మహోన్నత, ఈ ఉజ్వల చరిత్ర అనేది చాలా తెలియదని చెప్తానండి. కేవలం మీకు అందరికీ మనకు తెలిస్తే ఈ 10వ శతాబ్దంలో నన్నయ్య ఈ కోటగుమ్మం సెంటర్లో తిరుగుతూ ఇక్కడ మహాభారతం ఆదిపర్వం శ్రీవాణి గిరిజాచాయ అంటూ మొదలుపెట్టింది మాత్రం తెలుసు. అందువల్ల 1000 సంవత్సరాలు 1100 సంవత్సరాలు మనకి హిస్టరీ అనుకుంటాం. కానండి, ఎంత బ్యాక్ వెళ్తారో చూసుకోండి. భారతదేశ చరిత్ర చూడండి. ఇది ఒక సజీవ సంస్కృతి, ఇట్స్ ఎ లివింగ్ సివిలైజేషన్. దేర్ ఆర్ 2 లివింగ్ సివిలైజేషన్ ఆర్ ది అర్థ. సజీవ సంస్కృతులు 2 ఉంటాయి అక్కడ, మెసపొటేమియా, ఈజిప్టు, ఈ గ్రీకు, రోమన్ను, ఇలా చైనా, ఇండియా, అన్ని సంస్కృతుల్లో చూసుకుంటే ఒక 6 డజన్ సంస్కృతుల్లో భారతదేశం ఒక సజీవ సంస్కృతి. ఇలాంటిది ఒక చైనా మాత్రమే ఉంటుంది. ఈ సజీవ సంస్కృతిలో, ఈ సజీవ అంటే సుమారు 12,000 సంవత్సరాల క్రితం ఆధునిక మనకి వ్యవసాయం మొదలైంది. అదే మనకి ప్రాథమికంగా మొదలన్నమాట. ఆ స్టార్టింగ్ పాయింట్ నుండి మనకి నార్త్ ఇండియాలో ఫస్ట్ సంస్కృతి వస్తుందండి. అది వెంటనే సౌత్కి విస్తరిస్తుంది. ఈ సంస్కృతి సౌత్లో దక్షిణ భారతదేశానికి విస్తరించిన ప్రాంతాలని కూలంకషంగా చెప్పేయచ్చు. ఇప్పటికీ అవి ఉంటాయి. అవి ఏవి లేదండి, నదీ స్థానాలు. మనకి నీరు ఎక్కడ దొరికిద్దో అక్కడ ఫస్ట్ సంస్కృతికి విత్తనం పడుతుందండి. అలాగే దక్షిణ భారతదేశంలో సంగం అని కావేరి డెల్టా, తంజావూరు, అదేవిధంగా దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రివర్ అయిన గోదావరికి అతి మూలస్థానం రాజమండ్రి ప్రాంతం. అందుకే దీన్ని దక్షిణ కాశీగా కొలుస్తామండి. అంటే సుమారు 7-8 వేల సంవత్సరాల క్రితం రాజమండ్రి చరిత్ర మొదలైంది. ఇది ఎవ్వరు కూడా, ఇట్ ఈస్ ఇర్రిఫ్యూటబుల్ ఎవిడెన్స్. ఎందుకంటే ఇక్కడ నది ఉంది, డెల్టా ఉండడం వల్ల ఆధునిక సంస్కృతి. అదే మన గౌతమ్ మహర్షి ఇక్కడ తపస్సు చేయడం చూడండి. రాజమండ్రి, మునికోడలి, బ్రాహ్మణగూడెం, తోగొమ్మి, చాగొల్లి, ఇవన్నీ చరిత్రతో ముడిపడి ఉంటాయి. ఇది బ్రహ్మాండ పురాణంలోకి వెళ్ళిపోయింది, పురాణాల్లో ఉన్నాయి. ఇది ఎవరో కాదనలేదు. ఋగ్వేదం అనేది ప్రపంచంలో అతి ఓల్డెస్ట్ బుక్ అండి. ఇది ఎవరో కాదనరు. ముందు ఫస్ట్ రిటెన్ బుక్ కదా భారతదేశంలో. అందులోనే రాజమండ్రి చరిత్ర మనకు మొదలైంది. అక్కడ నుంచి మొదలైన చరిత్ర అనమాట రాజమండ్రి. ఇప్పుడు నేను ఈ విషయాన్ని గట్టిగా నేను స్టడీ చేయడం జరిగింది, ఆకలింపు చేసుకున్నా. అందుకే నేను పరివర్తన్ ఇండియా అనే ఒక పార్టీ పెట్టి ఇక్కడే స్వతంత్ర అభ్యర్థి, అంటే నాకు స్వేచ్ఛ కావాలి, అందుకే నేను ఇక్కడ మొదలుపెట్టాను. అంటే ఈ ప్రాంతాన్నే నేను మూలస్థానం. అంటే నా దృష్టిలో రాజమండ్రిని ఏమంటారంటే ఇట్ ఈస్ ఎ మినియేచర్ ఆఫ్ ఇండియా. ఇండియాని ఏమంటారంటే ఇట్స్ ఎ మినియేచర్ ఆఫ్ ది ఎర్త్. ప్రపంచానికి ఒక సూక్ష్మ రూపం. నేను చాలా క్లుప్తంగా చెప్పాలి, విస్తృతంగా వెళ్తే గంటలు పడుతుంది.
భారతదేశం అనేది ప్రపంచానికి ఒక సూక్ష్మ రూపం, మినియేచర్ ఆఫ్ ది ఎర్త్ అంటారు. అంటే ఈ యూనిటీ అండ్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వాన్ని, మన ఏడు జాతులు తీసుకుంటే ఏడు జాతులు, ఎథ్నలాజికల్ మ్యూజియం అంటారు ఇండియాని, ఏ విధంగా తీసుకున్నా ఇది ఒక మినియేచర్ ఆఫ్ ది ఎర్త్. అదే విధంగా ఈ రాజమండ్రి అనేది భారతదేశానికి ఒక సూక్ష్మ రూపం అండి, ఇట్స్ ఎ మినియేచర్ ఆఫ్ ఇండియా. ఈ మినియేచర్ అంటే నేను ఏదైతే భారతదేశాని కోసం థింక్ చేస్తున్నానో దాన్ని రాజమండ్రిలో ఇంప్లిమెంట్ చేయదలిసాను. రాజమండ్రిలో ఒక సూక్ష్మ రూపం కాబట్టి ఇది. సో అద్భుతమైన చరిత్ర నిజంగా, నేను మొత్తం చెప్పగలిగితే మీకు ఒళ్ళు జలధరిస్తుంది రాజమండ్రి చరిత్ర అండి. ఈ రాజమండ్రి రిజువనేట్, రాజమండ్రి రాజమండ్రి పునరుజ్జీవనం అనేది నా లక్ష్యం. ఓకే సార్, బాగుంది. ఇక్కడ చారిత్రాత్మక అంశాలన్నీ చాలా బాగా చక్కగా చెప్పారు. అసలు రాజమండ్రిని ఇప్పటికే చాలా డెవలప్ అయిందని చెప్పేసి మా వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఐ మీన్ ఇక్కడ అంటే మీది రాజమండ్రి, మాది రాజమండ్రి, చాలామంది ఏంటంటే చాలా బాగా డెవలప్ అయిపోయింది, ఒకడు సింగపూర్ అంటున్నారు, ఇంకొకరు మలేషియా అంటున్నారు. మరి డెవలప్ ఆల్రెడీ అయిపోయింది అంటున్నారు, మరి మీరు ఏం చేయదలుచుకున్నారు? అంటే నేను మాట్లాడేది ఏంటంటే చాలా మీకు వాస్తవ రూపం చెప్తాను. నా లక్ష్యం ఏంటంటే మూడో తరం రాజకీయాలు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిందండి, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. స్వతంత్రం అంత ఈజీగా రాలేదు ఈ దేశానికి, మీకు తెలుసు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయ్యి 3 జనరేషన్లు అయినాయండి, 3 తరాలు అయిపోయింది. మీకు ఒక సమాజానికి 12 పార్శ్వాలు ఉంటాయి. సామాజిక, ఆర్థిక, రాజకీయ, శాస్త్ర, సాంకేతిక, మనస్తత్వ, తాత్వికత, ఇలా 12 కోణాలు ఉంటాయి. అన్ని కోణాల్లో మూడో తరంలో మనం ప్రవేశించాం. ఇప్పుడు 5G ఎరా నడుస్తుంది మొబైల్ టెక్నాలజీలో, యూట్యూబ్, గ్లోబలైజేషన్ సొసైటీ నడుస్తుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ యుగం వచ్చేసింది. కొన్ని నెలల్లో, కొన్ని సంవత్సరాలు ఇంకెక్కడికో వెళ్ళిపోతాం, రోబోటిక్స్ ఇంత వచ్చింది. అన్నిట్లో మూడో తరంలో ప్రవేశించాం, కానీ ఒక్క రాజకీయాలు మాత్రం మొదటి తరంలో ఉంచేశారు. ఒక్క రాజకీయంగా భారతదేశం మొదటి తరంలోనే ఉంది. అద్భుతమైన రాజ్యాంగం, సజీవ రాజ్యాంగం అండి. సజీవ పత్రం అంటారు, అంబేద్కర్ ప్రభుత్వం రాసిన రాజ్యాంగాన్ని ఒక సజీవ పత్రం అంటారు, ఒక లివింగ్ డాక్యుమెంట్ అంటారు. ఆ పదాన్ని గట్టిగా పట్టుకోండి. అదేంటి లివింగ్ అంటే? అందులో జీవం ఏముంటుంది అనుకుంటారు. అందులో జీవాన్ని భారత రాజ్యాంగంలో చూపించడం జరిగింది. అంటే ఏంటి అది అంటే మళ్ళీ నాకు గంటలు పడుతుంది చెప్పడానికి, చాలా క్లుప్తంగా మీకు చెప్తాను. భారతదేశ సజీవ సంస్కృతి ఒక 20,000 సంవత్సరాల చరిత్రలో ఒక ఆత్మని చక్కగా తెచ్చుకొచ్చి రాజ్యాంగంలో పెట్టారు. అందుకే 75 సంవత్సరాలు అయినా ఎంత కుళ్ళు కుతంత్రాలు ఉన్నా, ఎంత హేట్రెడ్ ఉన్నా, భారతదేశాన్ని మరో తరానికి నడిపించేది ఇదే రాజ్యాంగం అని అందరికీ తెలుసు. ఇప్పుడు చూడండి, 2027 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిపోతుంది. 247 100వ సంవత్సరం స్వాతంత్ర ఉద్యమానికి 2వ ఆర్థిక వ్యవస్థ అవుతుంది చైనా తర్వాత, అమెరికాని కొట్టేసి. 2084 అదే బై ద టర్న్ ఆఫ్ ది సెంచరీ, 21వ శతాబ్దం అంతానికి మనం చైనాని అధిగమించి $80 trillion ఎకానమీ అవుతుంది. సో ఇండియా ప్రపంచంలో సూపర్ పవర్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి, సూపర్ పవర్ అయిపోతుంది, సూపర్ పవర్ అందరూ వింటారు, కానీ సూపర్ పవర్ అనేది భారతదేశానికి కొత్త కాదండి. ప్రపంచ మానవ చరిత్రలో 99.9% ఇది సూపర్ పవర్. ఈ బ్రిటిష్ వాడు ఎరాలో 200-300 సంవత్సరాలు కోల్పోయాం, 0.1% ఎరా మనం లేదు యుగంలో. ఇప్పుడు మళ్ళా అది వస్తుంది, మనకి ఇది కొత్త కాదు. ఎందుకంటే ప్రపంచానికి నాయకత్వం వహించే చరిత్ర ఉంది, సజీవ సంస్కృతి చాలా మూలమండి. అంటే నేను చాలా సింపుల్గా చెప్తాను ఇది ఎలా అంటే, మానవుడు తయారు చేసిన ఏ భాష కూడా భారతదేశాన్ని వర్ణించడానికి ఉపయోగపడదు. దాన్ని ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే మనకు అందరికీ తెలుసు, నేను ఇవి ఈ ఉదాహరణ చెప్తేనే అందరికీ అర్థం. చాలాసార్లు చెప్తూ ఉంటాయి, ఏ పాఠాలు చెప్పేటప్పుడు ఎక్కడైనా ఢిల్లీ అనేది చెప్తారు స్టూడెంట్స్కైనా. అదేంటంటే మనకి మాతృత్వం తెలుసు, పితృత్వం తెలుసు, అమ్మతనం తెలుసు, అమ్మ అంటే తెలుసు, అమ్మ అంటే అందరికీ తెలుసు. దాన్ని మనం ఫీల్ అవ్వగలుగుతాం, అనుభవించగలుగుతాం, కానీ దాన్ని వర్ణించడానికి పూనుకోలేం. ఎందుకంటే ఇది ఇన్డిఫైనబుల్, ఇన్డిస్క్రైబుల్, దాన్ని వర్ణించలేం, వర్ణనాతీతమైనది మాతృత్వం. అదే భారతదేశం, భారతదేశాన్ని అలా ఊహించుకోండి మాతృత్వంలో. అంతటి అద్భుతమైన సంస్కృతి యొక్క ఆత్మను రాజ్యాంగంలో చూపించారు. ఈ రాజ్యాంగం అమలు లేదు, ఈ రాజ్యాంగం అమలు లేదని అందరికీ తెలుసు. అందుకే నేను సింపుల్గా చెప్తాను, ఎవరైనా ఓటేసేటప్పుడు 1 నిమిషం 2 నిమిషాలు క్యూలో నిలబడి ఎవరికి ఓటేద్దామని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తారన్నమాట. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ముఖ్యమని మీకు అందరూ తెలిసి ఓటింగ్ వేస్తారు. ఎంత కుళ్ళు కుతంత్రాలను ఓటేసి నడిపిస్తుంది భారతదేశం ముందుకి, కానీ ఎవరు ఓటుని సంతృప్తిగా వెళ్ళిపోతున్నారు? ఓట్ బ్యాంక్ ఎవరికి వేద్దామని కన్ఫ్యూజన్ ఏదో వేస్తున్నారు, కానీ ఎవరు సంతృప్తిగా వెళ్ళిపోతున్నారండి. ఇప్పుడు రాజమండ్రిలో మీరు సంతృప్తంగా ఓటేయగలుగుతారు. అద్భుతమైన అవకాశాన్ని నేను కల్పించగలను, నాకు అంత శక్తి భారతదేశం ఇచ్చింది, భరతమాత ఇచ్చింది,
ఈ భరతమాతకి సాక్రిఫైస్ చేసిన అద్భుతమైన వ్యక్తులు అంబేద్కర్, గాంధీ, అద్భుతమైన వ్యక్తులు ఉన్నారండి. ఇంకా కింద ముందుకు వెళ్ళిపోతాను, ఆదిశంకర కింద ఇంకా వెళ్ళిపోతాను, మీరు అశోకుడి దగ్గరికి ఇంకా వెనక్కి వెళ్ళిపోండి. పేర్లు కూడా తెలియదు మనకి. ఈ భారతదేశానికి భరతుడి పేరు మీద వచ్చింది. ఈయన శకుంతల దుష్యంతుడు కొడుకు కాదు, రాముడు తమ్ముడు కాదు, ఇంకా ముందు ఉంటాడు. జమ్మూ అండ్ కాశ్మీర్ని రూల్ చేస్తాడు భరతుడు. ఆయన ఏంటంటే కత్తి ద్వారా భారతదేశాన్ని ఏకం చేయలేదు, ఒక శాంతి ద్వారా చేశాడు. అందుకని ఇక్కడ ఉన్న శాంతి ఇంకెక్కడ ఉండదు. ఇంత అద్భుతమైన చారిత్రక విషయాలు రాజ్యాంగంలో చొప్పించడం జరిగిందండి. ఈ సజీవ రాజ్యాంగాన్ని అమలు అనేది మూడో తరం రాజకీయాలు కావాలి. భారతదేశం సూపర్ పవర్ అయిపోతుంది 2047 నాటికి, కానీ దీన్ని నడిపించే రాజకీయం తయారవడం లే. కాబట్టి రాజకీయాలు పరిపక్వత చెందాలి, రాజకీయ శుద్ధి జరగాలి. ఈ లక్ష్యంతోనే నేను పార్టీ పెట్టడం జరిగింది. ఎన్ని కష్టాలైనా ఇది భగవంతుడి ప్రకృతి ఆజ్ఞ అనుకుంటాను నేను. ప్రకృతి శక్తి ఇస్తానుకుంటున్నాను, ఎందుకంటే ఈ ప్రకృతి శక్తి మానవులు. సో సింపుల్లీ ఐఎమ్ టెల్లింగ్ అండి, ఐఎమ్ అప్పీలింగ్ టు యువర్ కాన్సైన్స్. మీ అంతరాత్మకి నేను అడుగుతున్నా, మీ అంతరాత్మకు అడుగుతున్నాను. నేను మిమ్మల్ని అడగడం, మీ అంతరాత్మను అడుగుతున్నా. అందరి అంతరాత్మలో ఎవరు దేవుడు వాడుకుంటారు, దాన్ని పరిశీలించుకుని భారతదేశాన్ని ముందుకెళ్ళాలి. అందరూ దేశభక్తులే, అందరూ మంచోళ్ళే, ఎవరు చెడు వాళ్ళు ఉండరు. అసలు భారతదేశంలో చెడు అనేదే ఉండదు, అంతా పాజిటివ్ ఉంటుంది. మనం అంతా పాజిటివ్గానే ముందు లక్ష్యం. అందుకని రాజమండ్రిలో ఇంత సాంస్కృతిక వైభవం ఉన్న ఈ ప్రాంతమే నాకు మంచిది అనిపించింది. కాబట్టి నేను నా యాత్రను ఇక్కడే మొదలు పెడుతున్నాను 44 సంవత్సరాల ఏజ్లో. ఇంకా మిగిలినంతా అంటే నేను ఏ దేవుడిని నమ్ముతాననేది అనవసరం, అందరి దేవుళ్ళు ఎవరైనా ఒకటే. హిందువు గొప్ప హిందువుగా ఉండాలి, హిందువు మంచి హిందువుగా ఉండాలి, ముస్లిం మంచి ఇస్లాంను పాటించాలి, క్రిస్టియన్ మంచి క్రిస్టియన్గా ఉండాలి. ఏ దేవుడైనా ఒకటి, అదే భారతదేశం మనకు బోధించేది. అంతే లౌకికత్వం అనేది ఇక్కడ సహజత్వంతో కూడిందండి. ఈ సహజత్వంలో ఇప్పుడు నేను శివుడు వెళ్ళాను, కాశీ వెళ్ళాను. రీసెంట్గా 9 రోజులు మా గురువు దగ్గర ప్రతిజ్ఞ చేసుకున్నాను అనమాట. ఈ ఇక్కడ నుంచి నేను భారతదేశానికి అంకితం అవుతానండి. మా ఫ్యామిలీ ఒప్పుకున్న అందరికీ అద్భుతంగా నేను రాగలుగుతున్నా, ఇన్షర్ట్ చేసుకుంటున్నానని కాదు. నేను ఒక రకంగా అద్భుతమైన శక్తి నాకు వచ్చింది, ఒక కాన్షియస్నెస్ ఇంప్రూవ్ అయింది. ఈ యూనివర్స్ నుంచి థాట్ ప్రాసెస్ వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది, ఒక అదృశ్యమైన శక్తి నా వెనకాల ఉంది. భగవంతుడు అన్ని రకాల శక్తులు ఇచ్చాడు కాబట్టి నేను చాలా బోల్డ్ స్టెప్ తీసుకుంటున్నానండి. ఓకే, ఇప్పుడు ప్రధానంగా ప్రస్తుత రాజకీయాల్లో కావచ్చు, ప్రజలకు కావచ్చు, కావాల్సింది చరిత్ర లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అని అనిపించడం లేదు. గత 2 సార్లు ఒకసారి ఒక పార్టీ, ఇంకోసారి ఇంకో పార్టీ ఎంపీలు అనేది ఇక్కడ వారే, ఒకడు స్థానికేతరుడు, ఒకడు స్థానికుడు. వీళ్లకున్న అపవాదం ఏంటంటే వాళ్ళ కేవలం రాజమండ్రికే, ఒకరేమో విదేశాలకో లేకపోతే ఇంకో చోటకో పరిమితం అయ్యారు, ఇంకొకరు రాజమండ్రికే పరిమితం అయ్యారు, 7 మిగిలిన నియోజకవర్గాలను ఏం పట్టించుకోలేదు అనే ఇది ఉంది. అసలు మీరైతే మిగిలిన నియోజకవర్గాలను పట్టించుకునే అవకాశం ఒకవేళ ప్రజలు మీకు ఇప్పుడు అవకాశం ఇస్తే మిగిలిన నియోజకవర్గాలను కూడా మీరు పట్టించుకోగలరా, లేదంటే షరా మామూలే అన్నట్టుగా వెళ్తారా? ఇంత చెబుతున్నారు ప్రతి ఒక్కరు కూడా, ఎన్నికలకు ముందు వాగ్దానాలు చెప్పడం పరిపాటి, తర్వాత ఎలక్షన్ వచ్చే వరకు ప్రజలు గుర్తు రాకపోవడం పరిపాటి, తర్వాత అయ్యో భంగపడ్డామని ప్రజలు అనుకోవడం పొరపాటి, మళ్ళీ వాగ్దానాలకి బలైపోవడం కూడా పరిపాటిగా మారిపోయింది. ఈ చరిత్ర ఉన్న రాజకీయాల్లో మీరు ఏం చేయగలరు? కరెక్ట్ అండి, మీరు అడిగిన ప్రశ్న అనేది చాలా పెర్టినెంట్ క్వశ్చన్. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నది ఏంటంటే ప్రజలకి కన్ఫ్యూజన్, ప్రజల యొక్క అందరినీ సస్పెక్ట్ చేసేలాగా తయారైపోయింది అనమాట. చూడండి, ఒక తల్లిదండ్రులు ఉంటే పిల్లలు తప్పు చేస్తే ఎవరిని అంటామండి? తల్లిదండ్రులు పేరు పెట్టి తిడతాం. ఇప్పుడు ప్రజలని మనం నమ్మాలి, ప్రజలు తప్పు చేయరు. మీరు అడిగింది ఏంటంటే ఒక ఎంపీ పోటీ చేయాలంటే 100 కోట్లు ఉన్నాయా? ఎంపీ పోటీ చేయాలంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ పొలిటికల్ ఫ్యామిలీ ఏంటి, ఇవి బేసిక్ క్వశ్చన్స్ అండి. నాకు ఇప్పుడు అవి ఏమీ లేవు, కానీ నేను ఏమి నమ్ముతానంటే, నేను సింపుల్గా చెప్పేస్తున్నా, నేను ఐ స్టడీడ్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఉంది, నేను ఐ కెన్ ఫేస్ ఎనీథింగ్ అనమాట, ఎనీ ఛాలెంజ్. సింపుల్గా చెప్తున్నాను, ఒక డిస్కవర్ ఆఫ్ ఇండియా అని నెహ్రూ ఒక బుక్ రాస్తాడు, ది క్లాసిక్స్ ఆఫ్ ది ఈశ్వర్. నెహ్రూని ఎలా చూస్తారో తెలియదు, నేను చాలా విస్తృతమైన పర్సన్గా నేను చూస్తాను. ఎందుకంటే సింపుల్, దాన్ని కూడా చెప్పేస్తున్నా. ఇప్పుడు ప్రజెంట్ ఐఐటీస్, ఐఐఎమ్స్, ఈ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్, బార్క్, ఇస్రో, ఆయన విజన్ నుంచే వచ్చినాయి. ఈ విక్రమ్ సారాభాయ్ అనేది ఒక అద్భుతమైన విజన్. అంటే ఇప్పుడు భారతదేశం ప్రపంచంలో సూపర్ పవర్ అవ్వడానికి, ఈ రాజ్యాంగాన్ని తయారు చేసిందని అమలు పరచడానికి ఆయన మూల పురుషుడు అనమాట. అందుకని ఆయన ఎరైజ్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ నేను ఎలా చూస్తానంటే ఆయన ఒక అవతార పురుషుడిగా చూస్తాను నేను. అర్థమైందండి? ఇది ఆ డిస్కవర్ ఆఫ్ ఇండియాలో గాంధీ కోసం వర్ణిస్తూ డిస్కవర్ ఆఫ్ ఇండియాలో ఒకటి చెప్తాడు అనమాట, బుద్ధుడు కోసం, అశోకుడు కోసం మాట్లాడుతూ. ఆయన ఏమంటాడంటే, ఎవరైతే భారతీయులు, సామాన్య భారతీయులు దేవుళ్ళుగా చూస్తారో వాళ్ళు మహానాయకులు అవుతారు. బుద్ధుడు, అశోకుడు, గాంధీ, అక్బర్, వీళ్ళు మహానేతలండి.
అందుకనే ద గ్రేట్ అనేది మనం ఎండ పెడుతాం అనమాట గాంధీ వెళ్ళాంటికి. వాళ్ళు ఒక సామాన్య ప్రజానీకంలోనే దేవుణ్ణి చూడగలగాలి. ఇప్పుడు నేనేం చూస్తానంటే సామాన్య ప్రజలందరి వాళ్ళు దేవుళ్ళు, వాళ్ళు తప్పు చెయ్యరు అంటారు. ఏంటి మీరు ఒక సభ పెడితే వైన్ ఇస్తారా మంది ఇస్తారా లేదా ప్రజలు ఎలా వస్తారని నన్ను అడుగుతారండి. నేను వాళ్ళని ఒక క్వశ్చన్ వేస్తాను, జీసస్ లంచం ఇస్తేనే చర్చికి వెళ్తున్నారండి, అలా లంచం ఇస్తేనే మాస్కులకి వెళ్ళి 5 సార్లు నమాజ్ చేస్తున్నారా, టెంపుల్లో దేవుడు లంచం ఇస్తే తిరుపతిలో పెద్ద పెద్ద టెంపుల్ వెళ్తున్నారండి, లేదు కదా. ప్రజలు ఆ నాడి పట్టుకోవాలి. రాజకీయ నాయకులు భారత ప్రజల్ని ఆ నాడి పట్టుకున్నప్పుడు బ్రహ్మరథం పడతారు. జస్ట్ 1 జనరేషన్ బిఫోర్ ఆఫ్ అవర్ ఫాదర్, మన తండ్రి ముందు ఒక తరం ముందు గాంధీ ఒక పిలిపిస్తే 33 కోట్ల మంది ప్రజలు వెళ్ళారు. ఆయన మీద వైనిచ్చారా? మాట్లాడేవాడు కాదండి, మౌన ఋషిగా ఉండేవాడు. ఒక్క విషయం సార్, మీరు బాగానే చెప్తున్నారు, మీ చర్చికి దేవుడు మీకు లంచం ఇస్తే వెళ్ళారా అని చెప్పేసి అంటున్నారు. ఈ రోజున సగటు మానవుడు దేవుడా నాకు 1 కోటి రూపాయలు ఇస్తే నీకు 100 రూపాయలు వేస్తాను లేకపోతే 1000 రూపాయలు వేస్తాను అనే స్థితికి మనిషి దిగజారాడా లేకపోతే ఆలోచన దిగజారిందా అనేది పరిస్థితి ఇదైంది. కానీ మీరు ఓట్ల విషయంలో మీరు పోటీ చేస్తున్నారు, మీకు కావాల్సింది ఓటు. మీరు ఏదో చెప్పి ఇవన్నీ చేస్తే ప్రజలు వింటారా? కనీసం మీరు సభ పెడితే ఏమైనా ప్రాపర్గా పబ్లిక్ అయినా రీచ్ అయ్యే అవకాశం ఉందా? పబ్లిక్ రీచ్ అవ్వాలన్నా సరే వాళ్ళకి కావాల్సిన బస్ ఫెసిలిటీస్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, మరొకటి కావచ్చు ఇవ్వాలి అనేది ఒక మ్యాండేటరీ అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో మన జనాలు దేవుడికే డైరెక్ట్గా బేరం పెట్టేసుకుంటున్నారు. ఏమయ్యా నువ్వు మా అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలి, అది కూడా ప్యాకేజ్ ఏంటి, ఒక ఇయర్లీ వచ్చి యాన్యువల్లీ వచ్చేసరికి 12 లాక్ ప్యాకేజ్ రావాలి, వస్తే నీకు గుండు కొట్టిస్తాను లేకపోతే 1116 వేస్తానని డైరెక్ట్ దేవుడితోటే లంచం మాట్లాడేస్తారు, డీల్ మాట్లాడేస్తున్నారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటాడండి? కరెక్ట్. మీకు ఒకటి చెప్తాను వినండి, ప్రతి ఒక్క కుటుంబ వ్యవస్థ ఉంటుంది భారతదేశంలో. ఈ కుటుంబంలో తల్లిదండ్రులకి కొన్ని ఆదర్శాలు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే పిల్లల భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు ఊహించరు. పిల్లల భవిష్యత్తు కోసం దేవుడిని ఏదైనా అడుగుతారు. 2, సమాజం తన చుట్టూ ఉన్నది, తర్వాత దేశ భవిష్యత్తు, ఇలా కొన్ని రకాలు ఉంటాయి. ప్రతి వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఉంటుంది, ఒక ఆస్మికత ఉంటుంది అనమాట. వాళ్ళ పిల్లల ఐడెంటిటీ ఇలాగనమాట, పిల్లల కోసం ఏదో అడుగుతారు. కానీ మీకు ఒక సత్యం చెప్తాను వినండి, 100 కోట్లు ఖర్చు పెట్టిన ఒక క్యాండిడేట్ గ్యారంటీ గెలుస్తాడనేది గ్యారంటీ లేదు. 1000 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళకి గ్యారంటీ లేదు. ఎందుకంటే ఓటర్ ఆలోచిస్తారు, ఓట్ బ్యాంక్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎన్ని ఏది చేసినా ఎన్ని ప్రలోభాలకు గురైనా వాళ్ళ అంతరాత్మను పరిశీలించుకోవడం అనేది భారతదేశంలో ఉంది. 2వ విషయం ఏంటంటే ప్రతి జనరల్ ఎలక్షన్, ప్రతి 5 సంవత్సరాలు జరిగే ఒక సాధారణ ఎన్నికల్ని ఒక డెమోక్రటిక్ అద్భుతమైన దేశభక్తులు ఎలా వర్ణిస్తారంటే ప్రతి 5 సంవత్సరాలకు వచ్చే ఒక అతిపెద్ద పండగ అంటారు అనమాట, 2 నెలల పండగ, డెమోక్రటిక్ ఫెస్టివల్ అనమాట. ఈ ఫెస్టివల్లో మీకు ఒక పాజిటివ్కి వెళ్ళిపోదాం, మనం పాజిటివ్గానే చూద్దాం. భారతీయులందరూ కొత్త బట్టలు వేసుకుంటారండి, మరీ ముఖ్యంగా పల్లెటూరులో. బెంగళూరు హైదరాబాద్ దాంట్లో ఓటింగ్ పర్సంటేజ్ 40-50% ఉంటుంది. కానీ సామాన్య ప్రజానీకానికి రండి, వాళ్ళు ఏమి ఎవరు, ఎన్ని ప్రలోభాలు గురి చేసిన ఫస్ట్ ఓటేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళు వచ్చి కనీసం పరిశీలించి వాళ్ళకున్నంత జ్ఞానంలో వాళ్ళు ఓటు వెయ్యడమే అత్యున్నతం అనమాట. ఎందుకంటే కత్తులతో కర్రలతో కొట్టుకుంటే గవర్నమెంట్లు మారతలేదు భారతదేశంలో, ఓటు ద్వారా బ్యాలెట్ ద్వారా మారుతున్నారు. దానికి ఒక చక్కని ఉదాహరణ ఏంటంటే 1957లోనే నంబూద్రి ప్రసాద్ ప్రపంచ యవనిక పైన ఫస్ట్ మొట్టమొదటిగా బ్యాలెట్ ద్వారా ఒక కమ్యూనిస్ట్ గవర్నమెంట్ వచ్చింది. ప్రపంచం ఆశ్చర్యపోయిందండి, అరే స్టాలిన్ వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఏంటి ఇక్కడ రావడం ఏంటి. భారతీయులు అత్యున్నతులు, వాళ్ళు ఓటుకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఓటు వేయడమే అత్యున్నతం. కానీ వాళ్ళకి మనం వాళ్ళకి అనువైన కొన్ని జ్ఞానాన్ని మనం ఇవ్వగలిగితే, అద్భుతమైన మనకి ఇవ్వగలిగితే వాళ్ళకి మించిన ప్రజాస్వామ్యం భారతదేశం ఉండదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం నేచురల్ డెమోక్రసీ. ఇప్పుడు అమర్చి అని చెప్తారు ఆర్గ్యుమెంటేటివ్ ఇండియాలో, ఇండియన్ డెమోక్రసీ ఇస్ నేచురల్ డెమోక్రసీ, సహజంగా మనకు వచ్చిన డెమోక్రసీ ఇది, అత్యున్నతమైనది ఎవరు సరిపోరు ఇక్కడ. ఓకే, అందువల్ల ఏంటంటే ఈ డెమోక్రసీలో ప్రజలు అత్యున్నతమ, వాళ్ళకి కావాల్సిన దాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. అది మన నాయకత్వ లోపం. ప్రజలకు కావాల్సిన తల్లిదండ్రులుగా మనం చెప్పాలి, ఎంత ఇక్కడ కావాల్సింది ఓపిక. మీరు చెప్పింది ఏంటంటే ఓపిక కావాలి. ప్రజల్ని మనం కన్విన్స్ చేయలేకపోతే మేము లీడర్గా పనిచేయము. నేను లీడర్గా పనిచేయను, ఐ విల్ యాక్సెప్ట్ మై కన్ఫెస్, నేను కన్విన్స్ చేస్తాను, ఓపిక నాకు ఉంది అనే ఒక ఆత్మవిశ్వాసంతో నేను ఇక్కడికి వచ్చాను.